हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल प्रसन्ना श्रुचुलु। मीकु ई रोजु विनायकुडिकि एंतो इष्टमैन मोदकुलु चूपिस्तानंडि। ई मोदकुलु फेमस नार्थ इंडियन रेसिपी कूडा अंडि। कंपल्सरी वाळ्ळु विनायक चवति रोजु ई मोदकुलु चेसि विनायकुडिकि नैवेद्यंगा पेडुतू उंटारु। मोदक मौल्डु लेकपोयिना इंट्लोने मनं वीटिनि सुलभंगा चेसुकोवच्चु चेत्तोने। सो एला चेयालो चूसेद्दां। मुंदुगा ओक पैन पेट्टुकोनि दानिलो ओक 2 टी स्पून्स नेय्यि वेसुकोवालि। तर्वाता ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి। వీటిని నెయ్యిలో వేసి దోరగా వేయించుకోవాలి। తర్వాత 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి। ఏ కప్పుతో అయితే మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామో ఆ కప్పులో సగభాగము బెల్లం తీసుకొని రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి। తర్వాత అదే కప్పులో ఒక పావు కప్పు నీళ్ళు తీసుకొని మనం కొబ్బరి ఉండలు తయారు చేసుకుంటామే అలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। తర్వాత దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు కుక్ చేసుకోవాలి। అంటే ఉండకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు మళ్ళీ pan పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి। తర్వాత నీళ్ళు బాగా తెల్లిన తర్వాత కొంచెం ఉప్పు ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రైస్ ఫ్లోర్ తీసుకోవాలి। బియ్యం పిండి అంటే ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని మొత్తము వాటర్ లో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టి కాసేపు అలాగే ఉండనివ్వాలి। పూర్తిగా చల్లారనివ్వకూడదు। వీటిని వేడిగా ఉన్నప్పుడే బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి। ఈ డవ్నంతా బాగా వేడిగా ఉంది అనిపిస్తే కొంచెం చేతిని తడి చేసుకుంటూ బాగా కలుపుకోవాలి। పిండి ఎంత బాగా మర్దన చేస్తే అంత బాగా వస్తాయి మోదకులు। సో ఇలా బాగా సాఫ్ట్ డవ్లా కలుపుకున్నాం కదా, వీటిని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి। ఇంతలో ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేయాలి। ఇలా చిన్న ఉండల్లా తీసుకున్న బియ్యం పిండిని ప్రెస్ చేసుకోవాలి। నేను అప్పడాల కర్రతో చిన్న చపాతీ లాగా చేస్తున్నాను, చేత్తో అయినా కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు। ఇలా చిన్న చపాతీ లాగా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమం ఉంది కదా, సో మనం దాన్ని కొబ్బరి లౌజు అనొచ్చు। అది చిన్న బాల్ తీసుకొని మొత్తము ఫోల్డ్స్ లాగా పైకి తీసుకువచ్చి ఎక్స్ట్రా ఉన్న బియ్యం పిండి మిశ్రమాన్ని తీసేసుకోవాలి। ఇలా ట్విస్ట్ చేసినట్టు తిప్పండి, షేప్ బాగా వస్తుంది। ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసాం కదా, వీటిని ఇప్పుడు అంటే ఒక కోన్ షేప్లోకి వచ్చింది। వీటిని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని జస్ట్ పైనుంచి కింద దాకా ఇంప్రెషన్స్ ఇస్తే మనకు అచ్చం మోదకుల మౌల్డ్లో చేసుకున్నట్లే మోదకులు రెడీ అవుతాయి। చూడండి అలాగే వచ్చాయి కదా। సో ఇలా సింపుల్గా ఈజీగా చేత్తో చేసుకోవచ్చు। మీకు ఇంకొక విధం కూడా చూపిస్తాను। ఇందాకట్లాగే పిండి తీసుకొని అప్పడాల కర్రతో చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి। దానిలో కొబ్బరి లౌజ్ ఉండబెట్టేసి మొత్తము బాల్ లాగా చేసుకోవాలి। ఇది కొబ్బరి పూర్ణాల టైప్లో చేసే పద్ధతి అండి। మనం వినాయకుడికి ఏ విధంగా చేసి పెట్టాము అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో పూజించామన్నదే ముఖ్యం కదండి। సో మనం అది కుదరదు అంటే ఇలా అయినా సింపుల్గా చేసుకోవచ్చు। ఇప్పుడు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। మోదకులన్నీ రెడీ అయ్యాయి కదా। ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ పైన దానిలో నీళ్లు పోసుకోవాలి। నీళ్లు కొంచెం మరిగిన తర్వాత ఇలాంటి చిల్లుల ప్లేటు, దీనే పెర్ఫరేటెడ్ ప్లేట్ అని కూడా అంటారు, తీసుకుని దానిపైన పెట్టి తయారు చేసి పెట్టుకున్న మోదకులన్నీ కూడా దానిపైన పెట్టేసి ఒక మూత పెట్టి కాసేపు ఆవిరి మీద, కాసేపు అంటే ఒక 10 to 15 minutes ఆవిరి మీద ఉడకనివ్వాలి। ఉడికిన తర్వాత వెంటనే తీయొద్దు, అవి ప్లేట్కి అంటుకుంటాయి। బాగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి। సో చూసారు కదా, ఎంతో సింపుల్గా మోదక్ ప్రెస్ లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు మోదకులు। సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి।